రేపు జీహెచ్ఎంసీ మేయర్ ఎవరో తేలిపోనుంది. ఉదయం 10:45 కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 ఎక్స్ అఫిషియో సభ్యులతో కలిసి 97 మంది సభ్యుల కోరంతో చేతులు ఎత్తే ప్రక్రియ ద్వారా మేయర్ డిప్యూటీ మేయర్ ను ఎన్నుకోనున్నారు. మొత్తం 150 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 56 స్థానాలతో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి 47, ఎంఐఎం కు 44, కాంగ్రెస్ కు 2 డివిజన్లు దక్కాయి. మేయర్ ఎన్నిక ప్రక్రియపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. జీహెచ్ఎంసీ నూతన పాలక మండలి ఏర్పాటుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం 150 డివిజన్లు ఉంటే 150 డివిజన్లో లింగోజ్ కూడా కార్పొరేటర్ చనిపోవడంతో ఇప్పుడు 149 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్లో ఉన్నాం. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీలో బలాబాలు ఒకసారి పరిశీలిస్తే టీఆర్ఎస్ సంబంధించి 56 కార్పొరేటర్లు, 32 ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఉండడంతో మొత్తం 88 బలం ఉంది. అలాగే ఎంఐఎం 44 కార్పొరేటర్లు, 10 మంది ఎక్స్ అఫిషియో సభ్యులతో 54 బలం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించి 48లో ఒకరు మృతి చెందడంతో 47 మంది కార్పొరేటర్లు, 2 ఎక్స్ అఫిషియో మెంబర్లతో 49 సభ్యులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ సంబంధించి 2 కార్పొరేటర్లు ఉండడం, దీనికి సంబంధించి కోరం అయితే 97 ఉంటుంది. 97 మంది కోరం ఉన్నట్లయితే మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక అనేది చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. కోరం లేనట్లయితే శుక్రవారం ఎన్నిక చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ సంబంధించి 88 మంది సభ్యులు ఉండడంతో ఎవరైతే కోరం సంబంధించి సభ్యులు హాజరవుతారో వాళ్ళలో ఎక్కువ మంది ఎవరికైతే చేయలేపుతారో వాళ్ళకి సంబంధించి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ లెక్క చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీ మేయర్ డిప్యూటీ మేయర్ కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏకపక్షంగా మేయర్ డిప్యూటీ మేయర్ అనేది టీఆర్ఎస్కి ఇవ్వద్దు అనే ఉద్దేశంతో బీజేపీ కూడా బరిలో నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే 11 గంటలకు నూతనంగా ఏర్పడ్డ ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 10:45 ఎవరైతే నూతనంగా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లు అందరూ కూడా కౌన్సిలర్లకు రావాలని ఇప్పటికే అందరికీ సర్కులర్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే టీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా తెలంగాణ భవన్కు ఉదయం 9 గంటల లోపే వచ్చి అక్కడి నుంచి ఎక్స్ అఫిషియో మెంబర్లు, నూతనంగా ఎన్నుకోబడ్డ 56 మంది కార్పొరేటర్లు అందరూ కూడా ప్రత్యేక వాహనంలో జీహెచ్ఎంసీకి రాబోతున్నారు. బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు బృందాలుగా ఇక్కడికి వచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మేయర్ ఎన్నిక జరిగేంత వరకు కూడా 2 సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఇక సందీప్ సుల్తానియా అబ్జర్వర్గా, అలాగే శ్వేతామహంతి ప్రొసీడింగ్ అధికారిగా ఇక్కడ విధులు నిర్వహించి ఈ నూతనంగా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మేయర్ అనేది ఈసారి జనరల్ మైలకు రావడంతో జనరల్ మైలకు సంబంధించి చాలామంది పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేయర్ బొంతురామన్ సతీమణి శ్రీదేవి ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, మన్నే కవిత కానీ, అలాగే తార్నగా కార్పొరేటర్ మోతే శోభన్ శ్రీలత శోభన్ రెడ్డి, అలాగే సింధు ఆదర్శ రెడ్డి, మన్నె కవిత, విజయారెడ్డి వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కి వెళ్ళి సీల్డ్ కవర్ ద్వారానే జీహెచ్ఎంసీ ఆఫీస్కు ఉదయం పూట ఇక్కడికి పంపిస్తామని చెప్పడంతో అందరూ కూడా ఆశావాదులందరూ కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. జీహెచ్ఎంసీ ఏర్పడిన తర్వాత మొదటి మహిళా మేయర్ అనేది బండా కార్తీక్ రెడ్డి ఉన్నారు. మరోసారి మేయర్ అవకాశం మహిళకు రావడంతో ఈ జీహెచ్ఎంసీ 3వ పాలక మండలికి ఎవరు మేయర్ అవుతారు, ఎప్పుడు ఎవరు డిప్యూటీ మేయర్ అవుతారు అనేది హైదరాబాద్ నగరవాసులే కాకుండా అందరూ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు దీనికి సంబంధించి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గురువారం ఉదయం 11 గంటలకు జీహెచ్ఎంసీ నూతనంగా ఎన్నుకోబడ్డ కార్పొరేటర్ ప్రమాణ స్వీకారం, అనంతరం 12:30 మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతుంది. ఇన్ని రోజులు ఉత్కంఠకు తెర తీస్తూ మేయర్ డిప్యూటీ మేయర్ ఎవరవుతున్నది రేపు తెలియనుంది. కెమెరాసన్ శ్రీకాంత్, సత్యనారాయణ టీవీ.